అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే ఈ కేసులో ఏపీసీఐడి మెమోలో నారా లోకేష్ ఏ ఫోర్టీన్గా నమోదైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది ఫార్టీ వన్న నారా లోకేష్కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో ఏపీ అధికారులు నారా లోకేష్కు నోటీసులు జారీ చేయనున్నారు సిఐడి బృందం ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసింది వీరితో పాటు ఏపీకి చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన సిఐడి బృందం ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తోంది నారా లోకేష్ విచారణకు సంబంధించిన జాబితాను సిఐడి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఫార్టీ వన్ ఏ కింద సిఐడి బృందం నారా లోకేష్ను సిఐడికు అప్పగించనుంది లోకేష్కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్కు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లను సిఐడి బృందం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ ఫైళ్లను సుప్రీంకోర్టుకు అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది తమ వాదనలు కూడా వినిపించాలన్నారు ఈ నేపథ్యంలో ఈ ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది మరోవైపు నారా లోకేష్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు అక్టోబర్ మూడు తర్వాత ఆయన ఏపీకి వస్తారని సిఐడి బృందం ఢిల్లీలో మకాం వేయడంతో నారా లోకేష్ను వెంటనే అరెస్టు చేస్తారనే ప్రచారం సాగింది